ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీడు మీకు ఎవరైనా చేసినప్పుడు తిరిగి వారికి కీడు చేయాలి అనేటువంటి ఆలోచన మానుకున్నట్లయితే మీరు దీవించబడతారు. ఎవరైనా మిమ్మల్ని దూషించినట్లయితే, ఏ విషయమైందైనా కానీ, క్రీస్తు పనుల్లో ఉన్నప్పుడు కానీ, మిమ్మల్ని దూషించినప్పుడు మీరు తిరిగి దూషించకుండా గాడ్ బ్లెస్ యూ, జీసస్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని ఎప్పుడైతే మీ నోటి నుంచి ఆశీర్వాద వచనములు వస్తాయో అప్పుడు మీరు దీవించబడతారు. ఆశీర్వాదములు దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉండేటువంటి ఆశీర్వాదములు, అలాగే ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములు, పరలోకపు ఆశీర్వాదములు మీరు పొందుకోవాలంటే, ఇదిగో మీరు దూషించేటువంటి వారిని క్షమించండి, ఇదిగో కీడుకు ప్రతి కీడు చేయకుండా మీరు దేవుని ఉగ్రతకు దేవుని తీర్పునకు చోటిచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ లేఖనము మీ జీవితంలో నెరవేర్చును గాక. ఈ దినకాలమంతయు మీకు కృపాక్షేమములు సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్.